ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము అయితే నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను మెజర్మెంట్స్ అది నేను ఏ విధంగా తీసుకుంటానో ప్రాసెస్ ఏ ఏజ్ వాళ్ళకన్నా అదే విధంగా తీసుకోవాలి ప్రాసెస్ అంతా ఇదే కాకపోతే మనకి మెజర్మెంట్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఫస్ట్ మనము తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనకి ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి మన వైపు క్లోజ్ చేసి ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ మనము షర్ట్ లెంత్ చూసుకుందాము కాలర్ పక్క నుంచి మనము చూసుకోవాలి కాలర్ పక్కన షోల్డర్ కాడ నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఇలాగా చూసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అలానే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ వచ్చిన లెంత్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఇది మనకి షర్ట్ లెంత్ అవుతుంది మనకి షర్ట్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి అంటే మనము సెవెంటీన్ అండ్ హాఫ్కి షర్ట్ లెంత్ కింద మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ ఓపెన్ దగ్గర నుంచి ఫోల్డింగ్ కోసం మనము వన్ ఇంచ్కి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము షర్ట్లు చూసుకుందాము ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ చివరికి అంటే మనము హోల్ సెంటర్కి చూసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హోల్ సెంటర్కి ఎంత లెంత్ ఉందో చూసుకుందాము అది మనకి షర్ట్ లూజ్ అవుతుంది ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ వచ్చింది అంటే మనకి షర్ట్ లూజ్ నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్ మనము ఇక్కడ మార్క్ చేసుకున్నా చూడండి ఆ మార్క్ దగ్గర నుంచి చూసి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి నైన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము నెక్కి షోల్డర్కి కలిపి ఏ విధంగా చూసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడని మనము ఈ కాలర్ కింద ఉంది అక్కడ నుంచి ఈ హ్యాండ్ చివరికి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు మనకి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అలానే హ్యాండ్ దగ్గర ఖర్చులోకి ఇంచ్ పోతుంది దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే ఫైవ్ అండ్ హాఫ్కి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని మనము నెక్కి షోల్డర్కి కలిపి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా మనము ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం చూడండి ఆ మార్క్ దగ్గర నుంచి చూసుకుని సిక్స్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే ఆది షర్ట్ మీద మార్క్ చేసుకుందాము కాలర్ పక్క నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి జాయింట్ దగ్గరికి ఈ మార్క్ రావాలి అలానే కిందన కూడా కాలర్ జాయింట్ దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ కింద లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చూసుకుంటే నెక్ వెడల్పు కింద తీసుకోవాలి అలానే పైనుంచి ఇక్కడికి మనకి నెక్ డీప్ కింద తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గరికి మనకి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇది మనము నెక్ వెడల్పు కింద తీసుకోవాలి ఇది కూడా మనం ఇక్కడ మార్క్ చేసాం చూడండి ఆ మార్క్ దగ్గర నుంచి చూసుకుని మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ చూడండి కరెక్ట్గా కాలర్ పక్క నుంచి ఇక్కడ మనకి పాయింట్ కనిపిస్తుంది కదా అక్కడికి చూసుకోవాలి మనకి టూ ఇంచెస్ వచ్చింది అలానే షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచ్ మనము ఖర్చులోకి పోతుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుని టూ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మనము నెక్ టీప్ కింద తీసుకోవాలి ఇప్పుడు ఈ టూ మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకొని ఆ స్క్వేర్లో మనము నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ చూడండి మనకి నెక్కి షోల్డర్కి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకుని ఇక్కడ కూడా మనము స్క్వేర్లా వచ్చేలా డ్రా చేసుకుని సెంటర్ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని అక్కడ మనము షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ దగ్గర చూడండి పై వైపు నుంచి వన్ ఇంచ్కి కిందకి మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి క్రాస్గా లైన్ మనము డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర ఆల్రెడీ ఒక మార్క్ మనము మార్క్ చేసుకున్నాం కదా అది మనము బ్యాక్ పార్ట్కి తీసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్కి మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న దానికన్నా ఆఫ్ ఇంచ్ కిందకి మనము మార్క్ చేసుకుందాము ఈ ఆఫ్ ఇంచ్ కిందకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇది మనము కటింగ్ అంతా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తీసుకుందాము ఫస్ట్ అయితే ఫస్ట్ నే మార్క్ చేశాను చూడండి అది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లోతు మార్క్ చేసుకున్న చూడండి అది కట్ చేసుకుందాము మనము కటింగ్ చేసుకోవడానికి ముందు ఇక్కడ వన్ ఇంచ్కి ఎక్స్ట్రాగా తీసుకున్నా చూడండి దాన్ని అయితే కిందకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాతే మనము ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ వైపున ఫస్ట్ అయితే ఈ పై మార్కే కట్ చేసుకోండి కింద మార్క్ అయితే కట్ చేసుకోకండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మనము క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా అది కూడా కట్ చేసుకోండి అలానే ఫోల్డింగ్ దగ్గర పైన కింద కూడా మనము ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనము ఇందాక ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా దానికి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇక్కడ క్లాత్ నాకు సరిపోలేదు కాబట్టి కింద వైపున ఫోల్డింగ్ చేసి ఉంది చూడండి అటువైపున బ్యాక్ పార్ట్ నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ ఫోల్డింగ్ చూడండి అది ఫోల్డ్ చేసేసుకుని క్లోజ్ చేసి ఉన్న వైపుకి వచ్చేలాగా మనము పెట్టుకోవాలి అంటే మన వైపు క్లోజ్ చేసి ఉంది కాబట్టి ఆ వైపుకి మనము ఈ ఓపెన్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకొని హ్యాండ్స్ వరకు సేమ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర గా లైన్ మనము మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి టూ ఇంచెస్ పైకి మనము ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర కూడా మనము స్ట్రైట్గా లైన్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము టూ లైన్స్ కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర నేను మార్క్ చేసిన విధంగా మార్క్ చేసుకోండి అలానే నెక్క దగ్గర కూడా చూడండి సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ మనము పై మార్క్ నుంచి వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనము బ్యాక్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రంట్ పార్ట్ మనము సపరేట్ చేసేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఇప్పుడు చూడండి మనము ఫ్రంట్ పార్ట్కి ఇంకొక మార్క్ చేసుకున్న చూడండి హ్యాండ్స్ వైపున అదైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్కి పై వైపున మనము చిన్న పీస్ యాడ్ చేసుకుంటాము దాని పొడవు చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఇక్కడ మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది అలానే కింద ఆఫ్ ఇంచ్ పైన ఆఫ్ ఇంచ్ మనకి స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి దాని పొడవు మనము ఫైవ్ ఇంచెస్ కింద తీసుకోవాలి ఇప్పుడు మనము ఆ పీస్ కట్ చేసుకోవడం కోసము తీసుకున్న క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకుని మనము పై నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ని ఈ విధంగా వేసుకోవాలి క్లోజ్ చేసుకున్న వైపు వేసుకోండి వేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ అయితే మనము కట్ చేసుకుందాము ఈ పీస్ని మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి అలానే ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి వేసుకుని క్లోజ్ చేసుకున్న వైపు మనము ఆ డ్రస్ ప్రకారం హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో తీసుకొచ్చి దీని మీద పెట్టుకోండి పెట్టుకుని కింద వైపున ఫోల్డింగ్ కోసము వన్ ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ చూడండి మనకి స్టిచ్ ఉంది కదా దానికన్నా ఆఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి అలానే కింద వైపు కూడా స్టిచ్ కన్నా ఆఫ్ ఇంచ్ పైకి మనము మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పై మార్క్ దగ్గర నుంచి కింద మార్క్కి మనము ఈ విధంగా మార్క్ చేసుకుందాము అంతేనండి మనము హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇది మనము కట్ చేసుకుందాము అలానే ఇక్కడ చూడండి సెంటర్లో టగ్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్కి సెంటర్ నుంచి కాకుండా కొంచెం కిందకి ఒకవైపున మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత మనకి తెలియడం కోసము ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి మనము ఈ హ్యాండ్స్ని షర్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న పార్ట్ ఉంది చూడండి అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా మనము హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఈ టక్స్ పెట్టుకున్న ప్లేస్ ఫ్రంట్ సైడ్కి మాత్రమే రావాలి ఇప్పుడు ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామో ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని చివరి వైపున స్టిచ్ వేసుకోవాలి సేమ్ దీనికి ఎలాగైతే వేసుకున్నామో ఇంకొక పార్ట్ ఉంది చూడండి దానికి కూడా ఇదే విధంగా మనము ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనము బ్యాక్ పార్ట్ పై వైపు పైకుండేలాగా వేసుకోవాలి వేసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా పైవైపు పైకుండేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనము షోల్డర్స్ దగ్గర టూ సైడ్స్న కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ పైన వేసుకోవడం కోసము ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా మనము పైన వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పీస్ని మనము బ్యాక్ పార్ట్ వైపు వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు షోల్డర్ల దగ్గర పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి టూ సైడ్స్ కూడా మనము స్టిచ్ వేసుకోవాలి అలానే నెక్క దగ్గర చూడండి వీటి రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత కింద వైపున కూడా మనము ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని చివరిన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే షోల్డర్స్ రెండు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకుని బ్యాక్నెక్ సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ వరకు మనము ఈక్వల్గా వచ్చేలాగా పట్టుకోవాలి ఇలాగ మనము కాలర్ లెంత్ నెక్ సెంటర్ నుంచి ఈ ఫ్రంట్కి ఎంత లెంత్ ఉందో అది మనకి కాలర్ లెంత్ కింద తీసుకోవాలి ఇది ఎలాగైతే డబల్ లేయర్ మీద ఉందో అలానే కాలర్ కోసము తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా అంటే డబల్ లేయర్ వచ్చేలాగా మనము వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఉన్న వైపు నుంచి మనము కాలర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఈ క్లోజ్ చేసి ఉన్న వైపు ఇలాగా బ్యాక్ నెక్ సెంటర్ వచ్చేలా పెట్టుకుని ఇది మనకి కర్వ్ రాకుండా స్ట్రైట్గా వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని కన్నా కొంచెం ముందుకు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లో పోతుంది కాబట్టి అలానే కాలర్కి మొత్తం టూ పార్ట్స్ కింద వస్తుంది ఫస్ట్ అయితే మనము కింద పార్ట్ కట్ చేసుకుందాము మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని నేను చూపించిన విధంగా స్క్వేర్ లాగా వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇటువైపున హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఇలాగ మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకుని ఇప్పుడైతే కిందపాటు కట్ చేసుకుందాము ఇలాగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ దానికి ఈక్వల్గా ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ముందుకి మనము ఆ లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి టూ ఇంచెస్ పైకి మనము మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనము ఈ మార్క్స్ దగ్గర స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇది మనకి కాలర్ పైపాట్ కోసము మార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఈ చివరిన ఆఫీస్ కిందకి మార్క్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకోండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది కట్ చేసుకుందాము ఇప్పుడైతే నేను పైపాట్ కింద రెండు కూడా ఒక్కొక్క లేయర్ కట్ చేశాను మనకి కాలర్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసము ఇంకొక లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము టూ పార్ట్స్ టూ లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి వేసుకుని ఫస్ట్ అయితే మనము పై పార్ట్ని నేను చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మనము జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనము పై వేపెన్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో మనము టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము కింద టూ లేయర్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒక దాని మీద ఒకటి వేసుకుని సెంటర్లో టక్స్ పెట్టుకుందాము ఇలాగ మనము టక్స్ పెట్టుకున్న తర్వాత కాలర్ పైపాట్ ఉంది చూడండి దానికి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ మనము ఈ కింద పార్ట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు మూడింటి సెంటర్ కూడా ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి అలానే కింద పార్ట్స్ చూడండి మనము కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా తీసుకున్నాం కదా ఆ షేప్ కింద వేపు ఉండేలాగా మనము పై పైపాటు మీద ఇవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము సెంటర్ నుంచి వైపు జాయింట్ చేసుకుందాము ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు జాయింట్ చేసుకుందాము ఇప్పుడైతే మనము టక్స్ పెట్టుకుందాము టక్స్ పెట్టుకుని ఈ టూ లేస్ని కూడా కింద వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆ కింద పార్ట్ మీద కూడా మనము సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా వేసుకోండి ఇప్పుడు మనము ఇప్పుడు మనము కాలర్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దామో షర్ట్కి బ్యాక్ సైడ్న మనము ఫస్ట్ ఈ కాలర్ సెంటరు అలానే బ్యాక్నెక్ సెంటరు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి మనము కాలర్ ఒక లేయర్ని ఒక వేపుకి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనము షర్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఒకవైపు జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి మనము కాలర్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి కాలర్ కింద వైపు జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పై వైపుని కూడా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ఓకేనండి మనకి కాలర్ జాయిన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనము హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము హ్యాండ్స్కి కింద వైపున నేను చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఈ హ్యాండ్కి ఏ విధంగా కింద డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ వేసుకుంటున్నామో ఇంకొక హ్యాండ్కి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఫస్ట్ మనము ఈ విధంగా హ్యాండ్ జాయింట్ వైపు ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి వేసుకుని ఈ షోల్డర్స్ దగ్గర సెంటర్ని మనము మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సెంటరు మనం మార్క్ చేసుకున్నాం చూడండి అక్కడికి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు మనము హ్యాండ్కి టక్స్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందో లేదో చూసుకుని మనము హ్యాండ్ని సెంటర్ నుంచి ఒకవైపుకి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ రివర్స్ చేసుకుని వచ్చేద్దాము సెంటర్ దాకా వచ్చిన తర్వాత ఇంకొక వైపు మనము హ్యాండ్ని జాయింట్ చేసుకుందాము సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనము హ్యాండ్ ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ మనము జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ ఖర్చు ఉంది చూడండి దాన్ని పై వైపుకి పెట్టుకుని లేవకుండా స్టిచ్ వేసుకోవాలి మనము బ్యాక్ సైడ్ నుంచి వేసుకున్నా పర్లేదు లేదంటే ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకున్నా పర్లేదు నేనైతే ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా మనకి చిన్న చిన్న మడతలు అవి వస్తే రాకుండా అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను ఆ ఖర్చు పక్కకు పెట్టుకుని పై వైపు నుంచి అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనము పాకెట్ సైజ్ ప్రకారము మనము కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పై వైపున ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వైపున ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుని షర్ట్కి లెఫ్ట్ సైడ్ మనము పాకెట్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు త్రీ సైడ్స్ కూడా మనము ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ దగ్గర ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని పై వైపు నుంచి మనము సైడ్న జాయింట్ చేసుకుందాము సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపుని కూడా మనము సైడ్న జాయింట్ చేసుకోవాలి ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత కింద వైపున డబల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని మనము స్టిచ్ వేసుకోవాలి ఓకే మనకి షర్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి